फ्रेंड्स वेलकम टू पेंडम्स किचन पेंडम्स किचन लो ईरोज वीडियो लो बीएम लेकुंडाने ఆల్ ఇన్ వన్ బ్రేక్ఫాస్ట్ బేటర్ రెసిపీని ఆరోగ్యకరంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ బేటర్ని ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే వారం రోజుల పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ అడిగిన టిఫిన్ని ఫటాఫట్ నిమిషాల్లో రెడీ చేసి పెట్టచ్చు. ఈ బేటర్తో మీరు ఇడ్లీ చేసుకోవచ్చు, దోశ చేసుకోవచ్చు, మసాలా దోశ, ఎగ్ దోశ, ఊతప్పం, పొంగనాలు లేదంటే పునుగులు ఇలా ఎన్ని రకాలుగా అయినా ఈ బేటర్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా చాలా హెల్దీ కూడా. సో ఇక లేట్ చేయకుండా ఈ ఆల్ ఇన్ వన్ బ్రేక్ఫాస్ట్ బేటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ బేటర్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఇలా ఒక గిన్నెను తీసుకొని అందులోకి 2 కప్పుల జొన్నల్ని వేసుకోండి. నేను ఇక్కడ తెల్ల జొన్నల్ని వేస్తున్నాను, మీరు కావాలంటే పచ్చ జొన్నలు ఉంటాయి కదా వాటినైనా సరే వేసుకోవచ్చు. ఇలా 2 కప్పుల జొన్నల్ని గిన్నెలోకి వేసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా నీళ్ళతో 2-3 సార్లు కడగండి. కడిగిన తర్వాత ఆ నీళ్లు వంపేసి మళ్ళీ తిరిగి మంచినీళ్ళని పోసుకొని దీని మీద ఒక మూత పెట్టేసి ఈ జొన్నల్ని 8 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఈ జొన్నలు నానడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది. సో కాబట్టి 8 గంటల సేపు నానబెట్టుకోండి. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని ఇంకొక గిన్నెని తీసుకొని అందులోకి 2 కప్పుల జొన్నలకి 1 కప్పు మినపగుళ్ళని వేసుకోండి అండ్ అలానే 1/2 కప్పు సగ్గు బియ్యాన్ని వేసుకోండి. నేను ఇక్కడ కొద్దిగా లావుగా ఉండే సగ్గు బియ్యాన్ని వేశాను, మీరు కావాలంటే సన్నగా ఉండే సగ్గు బియ్యాన్ని అయినా సరే వేసుకోవచ్చు. అండ్ అలానే 1/2 కప్పు అటుకుల్ని వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ మెంతులను కూడా వేసుకోండి. ఒకసారి కొలతల్ని మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. 2 కప్పుల జొన్నలకి 1 కప్పు మినపగుళ్ళు, 1/2 కప్పు అటుకులు అండ్ 1/2 కప్పు సగ్గు బియ్యం, 1 టీ స్పూన్ మెంతులను వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర సగ్గు బియ్యం కనుక లేకపోతే 1/2 కప్పు అటుకుల్ని వేసుకోండి సరిపోతుంది. లేదు మీ దగ్గర అటుకులు కనుక లేకపోతే 1/2 కప్పు సగ్గు బియ్యాన్ని వేసుకోండి సరిపోతుంది. ఇక్కడ 1/2 కప్పు సగ్గు బియ్యం అండ్ 1/2 కప్పు అటుకులు వేసాం కదా, మీ దగ్గర ఏ ఒక్కటి లేకపోయినా కానీ మీరు 1/2 కప్పు చొప్పున సగ్గు బియ్యాన్ని కానీ అటుకులను కానీ వేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా అన్నింటిని గిన్నెలోకి వేసుకున్న తర్వాత వీటిని కూడా శుభ్రంగా నీళ్ళతో 2-3 సార్లు కడగండి. కడిగిన తర్వాత ఆ నీళ్ళను వంచేసి మళ్ళీ తిరిగి మంచినీళ్ళని పోసుకొని ఈ పప్పులను కూడా జొన్నలతో పాటుగా 8 గంటల సేపు నానబెట్టుకోండి. సో ఇక్కడ నేను 8 గంటల సేపు జొన్నల్ని అండ్ పప్పులు నానబెట్టిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా మనకి జొన్నలు చక్కగా నానిపోయాయి అండ్ పప్పులు కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జారుని తీసుకొని అందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న పప్పుల్ని వేసుకొని బాగా మెత్తగా కాటుకలాగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఎక్కడా కూడా బరక అనేది తగలకుండా గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఈ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మనం చేత్తో తీసుకొని ఇలా అన్నామంటే మనకి ఎక్కడా కూడా బరక అనేది తగలకూడదు అన్నమాట. అప్పటి వరకు కూడా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పప్పులను కూడా గ్రైండ్ చేసుకొని ఇదే గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న జొన్నల్ని వేసుకొని అవసరమైన నీళ్ళని పోసుకొని ఈ జొన్నల్ని మాత్రం కొద్దిగా లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా లైట్గా బరకగా గ్రైండ్ చేసుకున్నారంటే మనకి ఇడ్లీ అనేవి చక్కగా రవ్వ వేసినట్లుగా చాలా బాగా వస్తాయి. చూడ్డానికి అండ్ తినడానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ అలానే దోశ వేసుకునేటప్పుడు కూడా ఇలా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవడం వలన దోశ బాగా క్రిస్పీగా వస్తుంది అన్నమాట. సో అందుకోసం ఇలా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగని మరీ ఎక్కువగా బరకగా గ్రైండ్ చేసుకోవద్దు. ఇలా చేత్తో పట్టుకొని మనకి చెక్ చేసుకున్నామంటే రవ్వ రవ్వగా తగిలితే సరిపోతుంది. ఇలా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఈ పిండిని ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పిండిలో వేసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన జొన్నలు కూడా గ్రైండ్ చేసుకొని ఇదే గిన్నెలోకి వేసేసుకోండి.
వేసేసుకొని ఈ రెండు పిండిల్ని కూడా చక్కగా కలిసేటట్లుగా గంటితో కానీ లేదంటే చేత్తో కానీ చక్కగా కలిపేసుకోవాలి. ఇలా కనీసం ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఈ పిండిని చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి పిండి ఫర్మెంటేషన్ అనేది చక్కగా జరుగుతుంది అన్నమాట. సో అందుకని ఇలా చక్కగా కలిపేసుకొని ఇప్పుడు దీని మీద ఒక మూతను పెట్టేసి ఈ పిండిని కనీసం ఒక 8 నుండి 10 గంటల సేపు పులియబెట్టుకోవాలి. వాతావరణం బాగా చల్లగా ఉంటే పిండి పులవడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. సో అందుకని మీరు ముందు రోజు ఈవినింగ్ టైం గ్రైండ్ చేసుకున్నారంటే మీకు ఉదయానికల్లా పిండి అనేది చక్కగా పులుస్తుంది అన్నమాట. సో నేను కూడా ఇక్కడ ముందు రోజు ఈవినింగ్ గ్రైండ్ చేసేసుకొని ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను. చూసారా, మనకి పిండి చక్కగా పులిసింది. ఇలా పులిస్తే మనకి ఇడ్లీ అయినా దోశ అయినా పొంగనాలైనా చాలా బాగా వస్తాయి. సో ఇలా పులిసిన పిండిని గరిటతో ఎలా పడితే అలా కలిపేయకుండా ఒకే డైరెక్షన్లో నెమ్మదిగా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి మీకు కావాల్సినంత పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. వేసుకొని ఇందులో మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. వేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకోండి. ముందు రోజు ఇడ్లీ కనుక ప్రిపేర్ చేసుకున్నారంటే మనకి నెక్స్ట్ డేకి బ్యాటర్ అనేది కొద్దిగా పులుస్తుంది కదా. సో అప్పుడు దోశలను వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. సో అందుకని ముందు రోజు ఇడ్లీని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవడానికి మనకి పిండి రెడీ అయిపోయింది కదా. పిండి కన్సిస్టెన్సీ చూసారా, మనకి ఈ విధంగానే ఉండాలి. మరీ పలుచగా అలాగే మరీ గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో పిండిని రెడీ చేసుకోవాలి. ఇలా పిండిని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ పాత్రను తీసుకొని అందులోకి 1.5 గ్లాసుల నీళ్ళని పోసుకొని ఈ కుక్కర్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లో ఈ నీళ్ళని మరిగించుకుంటూ ఉండండి. ఈ నీళ్లు మరుగుతూ ఉంటాయి, ఈలోపు మనం ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీని పెట్టేసుకుందాము. ఈ ఇడ్లీని పెట్టుకోవడానికి ఇడ్లీ ప్లేట్లలో ఒక్కొక్క చుక్క నూనె వేసుకొని గ్రీస్ చేసుకోండి. ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఈ ఇడ్లీ ప్లేట్లలో మామూలుగా ఇడ్లీ మనం ఎలా అయితే పెట్టేసుకుంటామో సేమ్ అదే విధంగా పెట్టేసుకోండి. పెట్టేసుకొని మీకు ఎన్ని కావాలంటే అన్ని ప్లేట్లు పెట్టేసుకోండి. నేనైతే 2 ప్లేట్లలో పెట్టుకున్నాను. పెట్టేసుకొని ఈ ఇడ్లీ స్టాండ్ని తీసుకెళ్ళి మనం ఆల్రెడీ ఇడ్లీ కుక్కర్లో నీళ్లు పోసి మరిగించుకుంటున్నాం కదా, ఆ నీళ్ళలోకి ఈ స్టాండ్ని పెట్టేసుకోండి. పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఇడ్లీలని ఒక 10 నుంచి 12 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మీ చేతిని తడి చేసుకొని ఇడ్లీని చెక్ చేసుకోండి. మీ చేతికి పిండేమీ అంటుకోలేదు అంటే ఇడ్లీ అనేవి చక్కగా ఉడికిపోయినట్లే. ఇప్పుడు ఈ ఇడ్లీ స్టాండ్ని తీసుకొచ్చి పక్కన పెట్టేసి కనీసం ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. అలా వదిలేయడం వల్ల మనకి ఇడ్లీ అనేవి చక్కగా ఇడ్లీ ప్లేట్ నుండి ఊడొస్తుంది అన్నమాట. మీరు వెంటనే కనుక ఇడ్లీని తీసేసారంటే ఆ వేడికి ఇడ్లీ అనేది ముద్దలాగా వచ్చేస్తుంది అన్నమాట. సో అందుకని కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత ఇడ్లీలని ప్లేట్లో నుంచి తీసేసుకోండి. మీరు ఇడ్లీని తీసుకునే స్పూన్ అనేది కొద్దిగా వాటర్తో తడుపుకొని అప్పుడు తీసుకున్నారంటే ఇడ్లీ అనేవి చక్కగా వచ్చేస్తాయి. సో ఇడ్లీ చూసారా, పైన హోల్స్గా చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత మెత్తగా వచ్చాయో. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ అలానే హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. సో చూసారు కదా మనకి ఈ పిండితో ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఈ ఇడ్లీని మీకు నచ్చిన ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా కానీ చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇదే పిండితో క్రిస్పీ క్రిస్పీగా దోశల్ని ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తాను. ఈ దోశలు వేసుకోవడానికి అవసరమైనంత పిండిలో రుచికి సరిపడా ఉప్పు అండ్ కొద్దిగా నీళ్ళని వేసుకొని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇలా దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. మీడియంగా వేడైన పెనం మీద మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకోవాలి. నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి. ఇలా క్లీన్ చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ఒక గరిటెడు వేసుకొని పల్చగా దోశలాగా స్ప్రెడ్ చేసుకోండి. ఈ దోశ మామూలు దోశలాగానే చాలా పల్చగా వస్తుంది అండ్ క్రిస్పీగా కూడా వస్తుంది అన్నమాట. ఇలా దోశని స్ప్రెడ్ చేసుకోవడం అయిన వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పిండంతా కూడా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇలా దోశ పైన పిండంతా కూడా చక్కగా ఉడికిన తర్వాత దీనిపై నుంచి 1 టీ స్పూన్ నూనెని వేసుకోండి. వేసుకొని ఈ దోశని అన్ని వైపు
పైపులు కూడా చక్కగా ఎర్రగా కాలే వరకు కాల్చుకోవాలి. సో ఇక్కడ నేను మీకు దోశ అంతా కూడా చక్కగా ఎర్రగా కాలిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇలా ఎర్రగా కాల్చుకొని మీకు నచ్చిన షేప్లో ఫోల్డ్ చేసుకోవడమే. అంతే, చూసారా ఎంత క్రిస్పీగా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో దోశ. చూస్తానికే కాదు తినడానికి కూడా చాలా చాలా బాగుంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఒకే పిండితో ఇడ్లీ ప్రిపేర్ చేసేసాం అండ్ అలానే దోశని కూడా ప్రిపేర్ చేసేసాం కదా. ఇదే ఇదే పిండితో రెడ్ చట్నీతో దోశని వేసుకొని చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఇలా దోశని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దోశ పైన పచ్చిదనం అంతా పోయిన తర్వాత రెడ్ చట్నీని రాసుకోండి, దోశ అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఈ రెడ్ చట్నీ అనేది నేను చాలా వీడియోల్లో చూపించాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఎగ్ దోశ వీడియోలో కానీ లేదంటే మైసూర్ మసాలా దోశ వీడియోలో కానీ చూడండి. ఇలా రెడ్ చట్నీని దోశ అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపై నుంచి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకోండి. వేసుకొని దీనిపై నుంచి కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఈ గరిటతో ఒకసారి ఇలా ప్రెస్ చేశారంటే ఈ ఉల్లిపాయలన్నీ కూడా ఈ రెడ్ చట్నీకి చక్కగా అతుక్కుపోతాయి. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఎర్రగా కాలే వరకు కాల్చుకోవాలి. ఇలా దోశ అంతా కూడా చక్కగా కాలిన తర్వాత దీన్ని మీకు నచ్చిన షేప్లో ఫోల్డ్ చేసుకోండి. చూసారా దోశ ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇదే పిండితోటి మీరు కావాలంటే సెట్ దోశ వేసుకోవచ్చు. కొద్దిగా మందంగా దోశ వేసుకున్నారంటే మనకి ఇలా సెట్ దోశలాగా రెడీ అయిపోతుంది. అండ్ అలానే ఊతప్పాన్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా కొద్దిగా మందంగా చిన్న దోశల్లాగా వేసుకొని దీనిపై నుంచి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అలాగే టమోటా ముక్కలు సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా అలాగే తురుముకున్న క్యారెట్ కొద్దిగా వేసుకొని పైనుంచి కొద్దిగా నూనెని వేసుకొని దీన్ని రెండు వైపులు కూడా మీడియం ఫ్లేమ్లో చక్కగా కాల్చుకున్నారంటే మనకి ఊతప్పం కూడా రెడీ అయిపోతుంది. అండ్ అలానే మీరు కావాలంటే ఇదే పిండితోటి గుంత పొంగనాలను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిండిలో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు క్యారెట్ తురుము టమోటా ముక్కలు అలాగే కొద్దిగా జీలకర్ర ఇవన్నీ వేసుకొని పిండిలో వేసుకొని కలిపేసుకొని ఆ పిండిని ఇలా గుంత పొంగనాలలాగా కూడా వేసుకోవచ్చు. అండ్ అలానే మీరు కావాలంటే పునుగుల్లాగా కూడా వేసుకోవచ్చు. పునుగుల్లాగా వేసుకోవాలంటే మీరు పునుగుల కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా పిండిలో కొద్దిగా గోధుమ పిండిని కానీ లేదంటే మైదా పిండిని కానీ కలుపుకోండి. కలుపుకొని ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా కూడా వేసుకోవచ్చు. అండ్ అలానే అప్పంలాగా వేసుకోవచ్చు, దిబ్బరొట్టులాగా వేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా ఈ పిండితో ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా ఈ ఒక్క పిండి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే వారం రోజుల పాటు మన ఫ్యామిలీ ఏ టిఫిన్ అడిగినా కానీ నిమిషాలు ప్రిపేర్ చేసి పెట్టచ్చు. సో తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ఆరోగ్యకరమైన బేటర్ని ప్రిపేర్ చేసుకొని చూడండి. బియ్యం లేకుండా జొన్నలతో ప్రిపేర్ చేసాం కాబట్టి పిల్లలకైనా పెద్దలకైనా చాలా చాలా మంచిది. సో ట్రై చేస్తారు కదా. అండ్ అలానే ఈ బ్యాటర్ని ఫస్ట్ డే ఇడ్లీ వండుకున్న రోజే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, ఎందుకంటే మనం వారం రోజుల పాటు ఈ పిండిని యూజ్ చేసుకోవాలి కాబట్టి. బయట ఉంచేసారంటే ఈ పిండి అనేది పులిసిపోతుంది. సో అందుకని పిండి ఫర్మెంటేషన్ అయిన తర్వాత ఈ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని సెకండ్ డే కూడా మీకు కావాల్సినంత పిండిని తీసుకొని మరలా తిరిగి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఈ విషయం నేను ఆల్ ఇన్ వన్ బ్యాటర్ మొన్న ప్రిపేర్ చేసినప్పుడు చెప్పలేదన్నమాట, చాలామంది డౌట్స్ అడిగారు. సో అందుకనే ఈ వీడియోలో చెప్తున్నాను. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత ఇవన్నీ కూడా టేస్ట్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని యమ్మీ టేస్ట్ అండ్ క్విక్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంటను కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. పెండెమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో రాగులతో ఆరోగ్యకరంగా బ్రేక్ఫాస్ట్లోకి ఆల్ ఇన్ వన్ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ ఒక్క పిండిని ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే మీరు ఈ పిండితో స్పాంజీ లాంటి మెత్తటి ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ అలానే క్రిస్పీ క్రిస్పీగా దోశలు వేసుకోవచ్చు, ఊతప్పం వేసుకోవచ్చు, అలాగే గుంత పొంగనాలను కూడా వేసుకోవచ్చు. ఇలా మీకు నచ్చినట్లుగా రకరకాలుగా బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా చాలా హెల్దీ కూడా. సో ఇక లేట్ చేయకుండా ఈ ఆల్ ఇన్ వన్ రాగి బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి.
రాగుల్ తో ఆల్ ఇన్ వన్ బ్రేక్ఫాస్ట్ బేటర్ ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1.5 కప్పుల రాగుల్ ని వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ మెజరింగ్ కప్స్ గనుక లేకపోతే వీటిని కొల్చుకోవడానికి ఒక గిన్నెని కాని లేదంటే గ్లాస్ ని కాని సెట్ చేసుకోండి. అన్నింటిని కూడా దాంతోనే కొలిచి తీసుకోండి. తర్వాత ఇందులోకి 1 కప్పు ఇడ్లీ రైస్ ని వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ ఇడ్లీ రైస్ లేకపోతే నార్మల్ రైస్ అయినా సరే వేసుకోవచ్చు. అంటే దోశల బియ్యాన్ని కాని లేదంటే రేషన్ బియ్యాన్ని కాని వేసుకోండి. ఇక నేను ఇడ్లీ రైస్ అంటే చాలా మందికి తెలియదన్నమాట, అందుకని వాళ్ళ కోసం చూపిస్తున్నాను. చూసారా ఇలా కొద్దిగా లావుగా ఉంటాయి అన్నమాట, ఈ విధంగా ఉంటాయి. ఇలా ఇడ్లీ రైస్ ని వేసుకోవడం వల్ల మనకి ఇడ్లీ చాలా బాగా వస్తాయి. మీరు కావాలంటే బ్రౌన్ రైస్ ని కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 1/2 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. అండ్ అలానే 1 టీ స్పూన్ మెంతులను కూడా వేసుకోండి. ఒకసారి ఈ కొలతల్ని రిపీట్ చేస్తాను చూడండి. 1.5 కప్పుల రాగులు, 1 కప్పు బియ్యం, 1/2 కప్పు మినపగుళ్ళు అండ్ 1 టీ స్పూన్ మెంతులు. ఇవన్నీ వేసుకొని ఈ రాగుల్లో మట్టి అంతా కూడా పోయే వరకు శుభ్రంగా నీళ్ళతో ఒక 4-5 సార్లు క్లీన్ చేసుకోండి. ఎందుకంటే మనకి రాగుల్లో ఎక్కువగా మట్టి ఉంటుందన్నమాట, సో అందుకని రన్నింగ్ వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇందులో నీళ్ళని పోసుకొని ఈ రాగుల్ని మినపగుళ్ళని అన్నింటిని కూడా మూత పెట్టేసి ఒక 6 గంటల సేపు నానపెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక గిన్నెని తీసుకొని అందులోకి 1/2 కప్పు అటుకుల్ని వేసుకోండి. నేను ఇక్కడ కొద్దిగా మందంగా ఉండే అటుకుల్ని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే పల్చటి అటుకులైనా సరే వేసుకోవచ్చు. వేసుకొని ఈ అటుకుల్ని కూడా శుభ్రంగా కడిగేసి ఈ అటుకుల్ని కూడా ఒక 6 గంటల సేపు నానపెట్టుకోండి. మీరు కావాలంటే గ్రైండ్ చేసుకునే ముందు ఒక 10 నిమిషాల ముందు కూడా నానపెట్టుకోవచ్చు. నేనైతే ఇప్పుడే నానపెట్టేసుకుంటున్నాను. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత అటుకుల్లోకి నిండా మునిగే వరకు నీళ్ళని పోసుకొని నానపెట్టుకోండి. ఒక 6 గంటల సేపు నానిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, అటుకులు చక్కగా నీళ్ళని పీల్చేసి నానిపోయాయి. అండ్ అలానే మనం ముందుగా నానపెట్టుకున్న రాగులు, మినపగుళ్ళు, బియ్యం కూడా అన్నీ చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం ముందుగా నానపెట్టుకున్న రాగులు, బియ్యం, మినపప్పుని సగం వరకు వేసుకోండి. అండ్ అలానే నానపెట్టుకున్న అటుకులను కూడా కొద్దిగా వేసుకొని ఈ పప్పుని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని పోసుకొని ఈ పిండిని కొద్దిగా లైట్గా బరకగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా పేస్ట్లాగా గ్రైండ్ చేసుకోవద్దు. అలా గ్రైండ్ చేసుకున్నారంటే మీకు ఇడ్లీ అనేవి రబ్బర్ లాగా ఉంటాయన్నమాట. కొద్దిగా కోర్సుగా గ్రైండ్ చేసుకున్నారంటే మనకి చక్కగా ఇడ్లీ రవ్వ వేసినట్లుగా వస్తాయన్నమాట. సో ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా మనం చేత్తో పట్టుకొని ఈ విధంగా అన్నామంటే కొద్దిగా మనకి రవ్వలాగా తగలాలన్నమాట. ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. అండ్ పిండి కన్సిస్టెన్సీ కూడా మనకి ఈ విధంగా ఉండాలన్నమాట. మరీ పలుచగా గ్రైండ్ చేసుకోవద్దు. పలుచగా గ్రైండ్ చేసుకుంటే మీకు ఇడ్లీ అనేవి పర్ఫెక్ట్గా రావన్నమాట. సో ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన రాగులు, మినపప్పుని అండ్ అటుకులను కూడా ఇలానే గ్రైండ్ చేసుకొని ఇదే గిన్నెలోకి వేసుకోండి. ఇలా పిండి అంతా కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని గరిటెతో చక్కగా ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మీకు పిండి ఫర్మెంటేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది అన్నమాట. సో ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని ఒక 8 గంటల సేపు పులయపెట్టుకోవాలి. లేదు అంటే మీరు ముందు రోజు ఈవినింగ్ గ్రైండ్ చేసేసుకొని నైట్ అంతా కూడా అలా పులయపెట్టుకోవచ్చు. నెక్స్ట్ డే ఉదయాన్నే మీరు చక్కగా ఇడ్లీలని దోశలు వేసుకోవచ్చు. సో నేను కూడా ఇక్కడ ముందు రోజు ఈవినింగ్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మీకు చూపిస్తున్నాను. చూసారా మనకి పిండి చక్కగా పులిసింది. ఇలా పులిసిన పిండిని మీరు గరిటెతో ఎలా పడితే అలా కలిపేయకుండా నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. ఇలా నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో కలుపుకుంటే మనకి పిండిలో ఏర్పడిన ఎయిర్ గ్యాప్స్ అనేవి పోకుండా ఉంటాయన్నమాట. మీరు స్పీడ్గా ఎలా పడితే అలా కలిపేశారంటే ఈ పిండి ఉబ్బిందల్లా అణిగిపోయి మీకు ఇడ్లీలు గట్టిగా వచ్చేస్తాయి అండ్ దోశలు కూడా గట్టిగా వస్తాయి అన్నమాట. సో అందుకని నెమ్మదిగా నిదానంగా చక్కగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి మీకు కావలసినంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి. మిగిలిన పిండిని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ వారం రోజుల పాటు యూస్ చేసుకోవచ్చు. చక్కగా ఫ్రెష్గా ఉంటుంది. మీరు ఉప్పు వేసిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే తొందరగా పులిసిపోతుంది. అందుకని మీకు ఎప్పుడైతే అవసరమవుతుందో అప్పుడు
కొద్దిగా పిండిని తీసుకొని అవసరమైనంత పిండిలో మాత్రమే ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. సో ఇక నేను కావాల్సినంత పిండిని తీసుకొని అందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని కలుపుకున్నాను. సో నేను ఫస్ట్ ఇడ్లీని ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్నమాట. ఎందుకంటే మనకి రోజు రోజుకి పిండి అనేది కొద్దిగా పులుస్తూ ఉంటుంది అన్నమాట. సో అందుకని ఫస్ట్ డే ఇడ్లీని ప్రిపేర్ చేసుకున్నారంటే చక్కగా మనం ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ డే నుంచి దోశల్ని, ఊతప్పాలని అండ్ పొంగనాలని అలా వేసుకోవచ్చు అన్నమాట. సో ఫస్ట్ ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవడానికి ఇడ్లీ పాత్రలోకి 1.5 గ్లాసుల నీళ్ళని పోసుకొని దీని మీద మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టుకొని హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఈ నీళ్లు మరుగుతూ ఉంటాయి. ఈలోపు మనం ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీని పెట్టేసుకుందాము. ఇడ్లీ ప్లేట్లను తీసుకొని వాటిని నూనెతో కానీ లేదంటే నెయ్యితో కానీ గ్రీస్ చేసుకోండి. ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ఇడ్లీ ప్లేట్లలోకి పెట్టేసుకోండి. పిండి కన్సిస్టెన్సీ చూసారా, మనకి ఈ విధంగానే ఉండాలి. నీళ్లు వేసుకొని కలుపుకోవద్దు. పలుచగా ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు ఇడ్లీ అనేవి సరిగా రావన్నమాట. సో అందుకని ఇలా పిండిని ప్రిపేర్ చేసుకొని ఇడ్లీ ప్లేట్లలో పెట్టేసుకోండి. మీకు ఎన్ని ప్లేట్లు కావాలంటే అన్ని ప్లేట్లో పెట్టుకోండి. నేనైతే 2 ప్లేట్లలో ఇడ్లీని పెట్టేశాను. ఇలా ఇడ్లీలు పెట్టుకున్న తర్వాత వీటిని ఇడ్లీ స్టాండ్లో పెట్టేసుకొని ఆల్రెడీ మనం స్టవ్ మీద ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసుకొని మరిగించుకుంటున్నాం కదా, ఆ నీళ్ళల్లో పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసేసి మీ చేతిని నీళ్ళతో ఒకసారి తడి చేసుకొని ఇడ్లీని టచ్ చేసి చూడండి. మీ చేతికి పిండేమీ అంటుకోలేదు అంటే మీకు ఇడ్లీ చక్కగా ఉడికిపోయినట్లే. ఇప్పుడు ఈ ఇడ్లీ స్టాండ్ని తీసుకొచ్చి బయట పెట్టేసి 1-2 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. వెంటనే వేడివేడిగా మీరు ఇడ్లీ తీసేశారంటే ఇడ్లీ అనేవి ముద్దలాగా వచ్చేస్తాయి అన్నమాట. సో అందుకని 1-2 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత 1 స్పూన్ని నీళ్ళతో తడుపుకొని చక్కగా ఇడ్లీని ఈ విధంగా తీసేసుకోండి. ఇడ్లీ చూసారా ఎంత మెత్తగా ఎంత బాగా వచ్చిందో, చూస్తుంటేనే అర్థమవుతుంది కదా. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇదే విధంగా మిగిలిన ఇడ్లీలను కూడా తీసేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా చాలా హెల్దీ కూడా. సో మనం ఫస్ట్ డే ఇడ్లీని ప్రిపేర్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ డే దోశని ప్రిపేర్ చేసుకోవడానికి అవసరమైనంత పిండిని తీసుకొని రుచికి సరిపడా ఉప్పుని అండ్ కొద్దిగా నీళ్ళని వేసుకొని పిండిని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దోశలు వేసుకోవడానికి స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని మీడియం ఫ్లేమ్లో మీడియంగా వేడి చేసుకోవాలి. మీడియంగా వేడైన పెనం మీద ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి. ఇలా చేయడం వల్ల మనకి దోశ అనేది చక్కగా పెనానికి స్టిక్ అవుతుంది అన్నమాట. అప్పుడు మనకి దోశ అనేది క్రిస్పీగా వస్తుంది. చాలా వరకు హోటల్స్లో కూడా చూస్తుంటారు కదా, ఇదే విధంగా చేస్తారనమాట. సో ఇలా నీళ్ళని చిలకరించుకొని క్లీన్ చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండితో ఇలా కొద్దిగా 1 గరిటెడు వేసుకొని పల్చగా దోశని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ దోశ నార్మల్ దోశలాగే చాలా పల్చగా వస్తుంది. ఇలా దోశని స్ప్రెడ్ చేసుకున్న వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశని అన్ని వైపులు కూడా చక్కగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇలా దోశ పైన పచ్చిదనం అంతా పోయిన తర్వాత దీని మీద 1 టీ స్పూన్ అంత నూనెను వేసుకొని దోశని చక్కగా ఎర్రగా కాల్చుకోవాలి. సో దోశ అంతా కూడా చక్కగా ఎర్రగా కాలిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇలా చక్కగా కాల్చుకొని మీకు నచ్చిన షేప్లో ఫోల్డ్ చేసుకోవడమే. ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకోండి. ఈ దోశలు కూడా చాలా క్రిస్పీగా అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ దోశలు కూడా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. మీకు కావాలంటే మన ఛానల్లో చాలా రకాల చట్నీ రెసిపీస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. సో నెక్స్ట్ డే ఇదే పిండితోటి నేను ఊతప్పాలని ప్రిపేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ డే చూస్తే మీకు పిండి అనేది ఇంకాస్త పులుసు ఉంటుంది అన్నమాట. సో ఇలా కొద్దిగా పులుసుని ఉంటుంది. ఒకసారి మళ్ళీ పిండిని కలిపేసుకొని ఇందులో నుంచి కావాల్సినంత పిండిని తీసుకొని రుచికి సరిపడా ఉప్పు అండ్ కొద్దిగా నీళ్ళను వేసుకొని నార్మల్ దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఫ్రైయింగ్ ప్యాన్ని కానీ లేదంటే దోశల పెనాన్ని కానీ పెట్టుకోవచ్చు. పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. ఇలా ప్యాన్ వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని కొద్దిగా మందంగా ఇలా చిన్న చిన్న దోశల్లాగా వేసుకోండి. వేసుకున్న తర్వాత చూసారా మనకి ఈ ఊతప్పం పైన హోల్స్ అనేవి చక్కగా వస్తున్నాయి కదా. ఇలా హోల్స్ వస్తే మనకి ఈ ఊతప్పం అని చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది అన్నమాట. దీనిపైనుంచి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా, అలాగే సన్నగా తరిగిన టమోటా ముక్కలు కొద్దిగా, అలాగే సన్నగా తరిగిన క్యారెట్ తురుము కొంచెం,
సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకుంటున్నాను నేను. మీకు ఏవి ఇష్టమైతే అవి ఈ ఊతప్పం మీద వేసుకోవచ్చు. మీరు కావాలంటే క్యాప్సికం ముక్కల్ని కానీ ఇలా ఏవైనా వేసుకోవచ్చు. వేసుకొని దీనిపైనుంచి కొద్దిగా నూనెను వేసుకొని దీని మీద మూత పెట్టేసి దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒకవైపు కాలే వరకు కాల్చుకోవాలి. సో ఒక నిమిషం పాటు ఇది ఒకవైపు కాలిన తర్వాత మూత తీసేసి దీన్ని రెండో వైపుకి కూడా తిప్పుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లో ఇకో పైన వేసుకున్న మనం ఉల్లిపాయ టమోటాలు కొద్దిగా ఫ్రై అయ్యే వరకు కాల్చుకోవాలి. సో రెండు వైపులు కూడా చక్కగా కాలిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి ఊతప్పం కూడా చాలా ఎమ్మి ఎమ్మిగా రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, చాలా చాలా టేస్టీగా ఉంది అండ్ అలానే చాలా చాలా హెల్దీ కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఊతప్పం వేసుకోగా మిగిలిన పిండితో నేను గుంత పొంగనాలు కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఈ ఊతప్పం వేసిన తర్వాత మిగిలిన పిండి ఉంది కదా, అందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కొద్దిగా, పచ్చిమిర్చి ముక్కలను కొద్దిగా, అలాగే టమోటా ముక్కలు కొద్దిగా, సన్నగా తురిమిన క్యారెట్ని కొద్దిగా, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాను. వేసుకొని ఈ పిండిలో ఇవన్నీ కూడా చక్కగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు గుంత పొంగనాల ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోండి. గుంత పొంగనాల ప్యాన్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక్కొక్క గుంతలోకి ఒక పావు టీ స్పూన్ చొప్పున నూనెను వేసుకోండి. వేసుకొని నూనె వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఈ గుంతల్లోకి ముప్పావు వంతు వరకు వేసుకోండి. ఫుల్గా వేసుకున్నారంటే ఇవి పొంగిపోతాయి అన్నమాట. సో అందుకని ముప్పావు వంతు వరకు వేసుకొని ఈ విధంగా వీటిని మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒకవైపు కాలిన తర్వాత వీటిని రెండో వైపుకి కూడా తిప్పుకొని రెండో వైపు కూడా చక్కగా మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి. సో రెండు వైపులు కూడా ఇవి చక్కగా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. మీరు ఇదే పిండితో కావాలంటే దిబ్బ రొట్టెలు కూడా వేసుకోవచ్చు అండ్ అలానే పునుగులు కావాలన్నా వేసుకోవచ్చు. పునుగులు కావాలంటే ఈ పిండిని కొంచెం చిక్కగా చేసుకోవాలి కాబట్టి ఇందులో కొద్దిగా బియ్యపు పిండిని అండ్ కొద్దిగా మైదా పిండిని కలుపుకొని పునుగులను వేసుకోవచ్చు. అలా వేసుకున్నా కానీ చాలా టేస్టీగా. చూసారు కదా రాగులతో ఆరోగ్యకరమైన ఆల్ ఇన్ వన్ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా హెల్దీ. నేను హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. పెండమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ బ్యాటర్ రెసిపీని మీకు పరిచయం చేయబోతున్నాను. ఈ బ్యాటర్ని ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే వారం రోజుల పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్కి రకరకాలుగా టిఫిన్లు చేసి పెట్టచ్చు. చాలా చాలా ఎంజాయ్ చేస్తారు, చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ పిండితో మీరు ఇడ్లీ వేసుకోవచ్చు, దోశ వేసుకోవచ్చు, లేదంటే పొంగనాల్లాగా వేసుకోవచ్చు, ఊతప్పం చేసుకోవచ్చు, లేదంటే పునుగుల్లాగా వేసుకోవచ్చు, ఆనియన్ దోశ, ఎగ్ దోశ, మసాలా దోశ, ఇలా మీకు నచ్చినట్లుగా మీ ఫ్యామిలీ అడిగినట్లుగా మీరు చేసి పెట్టచ్చు. ఈ ఒక్క బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుంటే చాలు. సో ఇక లేట్ చేయకుండా అన్ని టిఫిన్లకి సరిపోయే విధంగా ఈ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఇలా ఒక గిన్నెను తీసుకొని అందులోకి రెండు కప్పుల దోశల బియ్యాన్ని కానీ లేదంటే రేషన్ బియ్యాన్ని కానీ వేసుకోండి. ఇక్కడ చాలామందికి దోశల బియ్యం అంటే తెలియవు. దోశల బియ్యం అంటే చూడండి ఇలా కొద్దిగా లావుగా ఉంటాయి. ఈ రైస్ ఏ సూపర్ మార్కెట్లో అయినా కానీ ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ ఇవి దొరకని వాళ్ళు దీని ప్లేస్లో నార్మల్గా రేషన్ రైస్నైనా సరే వేసుకోవచ్చు. సో ఇలా రెండు కప్పుల బియ్యాన్ని గిన్నెలోకి వేసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు నీళ్ళతో కడగండి. కడిగిన తర్వాత మళ్ళీ తిరిగి ఫ్రెష్ వాటర్ని వేసుకొని ఈ బియ్యాన్ని ఒక 5 నుంచి 6 గంటల సేపు నానపెట్టుకోవాలి. సో ఈ బియ్యం గిన్నెని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇంకొక గిన్నెను తీసుకొని అందులోకి మీరు ఏ కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకున్నారో సేమ్ అదే కప్పుతోటి 2 కప్పుల బియ్యానికి 1 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. అండ్ అలానే 1/2 కప్పు కొద్దిగా మందంగా ఉండే అటుకుల్ని వేసుకోవాలి. ఈ పిండి కోసం మీరు పల్చటి అటుకుల్ని వేసుకోకూడదు, ఇలా కొద్దిగా మందంగా ఉండే అటుకుల్నే వేసుకోవాలి. అండ్ అలానే 1/2 కప్పు సగ్గు బియ్యాన్ని వేసుకోండి. ఇలా సగ్గు బియ్యాన్ని వేసుకోవడం వలన ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి అండ్ పొంగనాలు, అప్పం ఇలా చేసుకున్నప్పుడు చక్కగా పొంగి సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. సో అందుకని ఇలా సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ కొద్దిగా లావుగా ఉండే సగ్గు బియ్యాన్ని వేస్తాను. మీరు కావాలంటే సన్నగా ఉండే సగ్గు బియ్యాన్ని మీ ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకోవచ్చు.
తర్వాత ఇందులోకి ఒక కప్పు ఇడ్లీ రైస్ని వేసుకోవాలి. నేను ఇక్కడ ఇడ్లీ రైస్ ఎలా ఉంటాయో చూపిస్తున్నాను చూడండి. ఇలా కొద్దిగా లావుగా ఉండి చిన్న చిన్నగా ఉంటాయన్నమాట. ఇలా ప్యాకెట్స్ రూపంలో దొరుకుతాయి ఇడ్లీ రైస్ అనేవి, లేదంటే లూజ్గా కూడా దొరుకుతాయి. ఇవి కూడా ఏ సూపర్ మార్కెట్లో అయినా ఆన్లైన్లో కానీ ఈజీగా దొరుకుతాయి. ఇవి లేని వాళ్ళు నార్మల్గా రైస్ని 2.5 కప్పుల వరకు వేసుకొని సరిపోతుంది. మామూలుగా మీరు రేషన్ రైస్ 2 కప్పులు వేసుకున్నారు కదా, ఈ ఇడ్లీ రైస్ లేని వాళ్ళు మాత్రం 2.5 కప్పులు రేషన్ రైస్ని వేసుకొని సరిపోతుంది. కానీ ఇడ్లీ రైస్ అవైలబుల్గా ఉన్న వాళ్ళు మాత్రం వాటినే వేసుకోండి. వీటిని వేసుకోవడం వల్ల మనకి పిండి ఫర్మెంటేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది అన్నమాట. సో అందుకోసం వేసుకోవాలి. ఇక్కడ 1 కప్పు వేసుకుంటే సరిపోతుంది. సో టోటల్గా మనం ఇక్కడ ఏమేమి యాడ్ చేస్తానో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. మినప్పప్పు 1 కప్పు అండ్ 1/2 కప్పు అటుకులు, 1/2 కప్పు సగ్గుబియ్యం అండ్ 1 కప్పు ఇడ్లీ రైస్ను వేసాం. తర్వాత చివరగా ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మెంతులను కూడా వేసుకోండి. వేసుకొని వీటన్నింటిని కూడా శుభ్రంగా కడిగేసి మళ్ళీ తిరిగి ఫ్రెష్ వాటర్ని వేసుకొని వీటిని కూడా ఒక 5 నుంచి 6 గంటల సేపు నానపెట్టుకోవాలి. సో 5 గంటల సేపు నానిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి బియ్యం చక్కగా నానిపోయాయి. అండ్ అలానే ఈ మినప్పప్పు సగ్గు బియ్యం అన్నీ కూడా ఇలా చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ముందుగా నానపెట్టుకున్న మినప్పప్పు సగ్గు బియ్యం అటుకులు ఇడ్లీ రైస్ ఉన్నాయి కదా, వాటిని వేసుకోండి. వేసుకొని ఇందులోకి అవసరమైన నీళ్ళను పోసుకొని ఈ పిండిని మాత్రం బాగా మెత్తగా వెన్నలాగా కాటుకులాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడా కూడా మీకు బరక అనేది తగలకూడదు, అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా ఇలా చేత్తో టచ్ చేసి చూసారంటే మీకు ఎక్కడ బరక తగలకుండా మెత్తగా ఉండాలన్నమాట. సో ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. వేసుకొని ఇదే విధంగా మిగిలిన పప్పుల్ని గ్రైండ్ చేసుకొని ఇదే గిన్నెలోకి వేసేసుకోండి. తర్వాత ఇదే మిక్సీ జార్లోకి మనం ముందుగా నానపెట్టుకున్న బియ్యాన్ని వేసుకోండి. వేసుకొని ఈ బియ్యంలో అవసరమైన నీళ్ళను పోసుకొని ఈ పిండిని మాత్రం కొద్దిగా లైట్గా రవ్వ రవ్వగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే మనం ఇడ్లీ వేసుకునేటప్పుడు మనకి కొంచెం ఇలా రవ్వ రవ్వ గ్రైండ్ చేసుకున్నారు, ఇడ్లీ అనేవి రవ్వ వేసినట్టుగానే వస్తాయి అండ్ దోశ కూడా క్రిస్పీగా వస్తుంది అన్నమాట. సో అందుకని దీన్ని మాత్రం కొద్దిగా లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసి, ఇలా చేత్త మీరు పిండిని చెక్ చేసుకుంటే చేతికి కొద్దిగా రవ్వ రవ్వగా తగిలితే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని, ఇందాక మనం పప్పులు గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలో వేసుకున్నాం కదా, సేమ్ అదే గిన్నెలోకి వేసేసుకోండి. వేసేసుకొని ఇదంతా కూడా చక్కగా కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దీని మీద ఒక మూతను పెట్టేసి ఈ పిండిని ఒక 8 నుంచి 10 గంటల సేపు పులయపెట్టుకోవాలి. లేదు అంటే మీరు ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే దీంతో మీరు ఏ టిఫిన్ కావాలంటే ఆ టిఫిన్ని తయారు చేసేసేయచ్చు. నేను కూడా ఇక్కడ నైట్ గ్రైండ్ చేసేసుకొని నైట్ అంతా కూడా పిండిని అలా ఫర్మెంట్ చేసేసాను. అలానే ఈ పిండిని ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లోనే ఫర్మెంట్ చేసుకోవాలి, ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా చూస్తే మీరు చూసారా పిండి అనేది ఎంత చక్కగా పొంగిందో, మీరు మాత్రం ఈ విధంగా చేసుకోవద్దు. ఎప్పుడైనా సరే మనం ఫర్మెంట్ చేసుకోవాలనుకున్న పిండిని బౌల్లో సగం వరకు మాత్రమే ఉండేటట్లుగా చూసుకోండి. లేదు అంటే ఇక్కడ నాకు అయింది చూసారా, ఇలానే జరుగుతుంది మీకు కూడా. బ్యాటర్ అంతా కూడా పొంగిపోయి ఈ విధంగా బౌల్ అంతా కూడా అయిపోతుంది. సో సేఫ్ సైడ్గా నేను ఇక్కడ ఒక ప్లేట్లో పెట్టేసాను కాబట్టి నాకు పొంగిన పిండి అనేది ఈ ప్లేట్లో పడిపోయింది. సో మీరు మాత్రం గ్రైండ్ చేసుకున్న తర్వాత బౌల్లో సగం వరకు ఉండేటట్లుగానే చూసుకోండి. అప్పుడు మీకు పిండి అనేది ఎక్కువగా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. సో ఇలా చక్కగా పులిసిన పిండిని ఒకే డైరెక్షన్లో నెమ్మదిగా కలుపుకోవాలి. మీరు స్పీడ్గా కలిపేశారంటే ఈ పిండిలో ఏర్పడిన ఎయిర్ గ్యాప్స్ అనేవి పోతాయి, అప్పుడు మనకి ఇడ్లీ అనేవి గట్టిగా వస్తాయన్నమాట. సో అందుకని చక్కగా నెమ్మదిగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో నుంచి ఫస్ట్ డే నేను ఇడ్లీని ప్రిపేర్ చేసుకోమని చెప్తాను. ఎందుకంటే మనకి రోజు గడిచే కొద్ది పిండి అనేది కొద్దిగా పులుస్తూ ఉంటుంది కదా. సో ఫస్ట్ డే ఇడ్లీని ప్రిపేర్ చేసుకున్నారంటే నెక్స్ట్ డే నుంచి మనం దోశ వేసుకున్నా లేదంటే పొంగనాలు చేసుకున్నా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే దోశకి అండ్ పొంగనాలకి కొంచెం పిండి పులిస్తేనే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. అదే ఇడ్లీ పులిసిన పిండిని వేశారనుకోండి ఇడ్లీ పుల్లగా వస్తాయి. సో అందుకని ఫస్ట్ డే నేను ఇక్కడ ఇడ్లీని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవడానికి
కావాల్సినంత పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. వేసుకొని ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని పిండిని కలుపుకోవాలి. ఇక్కడ ఇడ్లీ వేసుకోవడానికి పిండి కన్సిస్టెన్సీ చూసారా ఈ విధంగా ఉండాలి. మీకు అవసరమైతేనే జస్ట్ ఒక టీ స్పూన్ నీళ్ళని వేసుకొని కలుపుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది కాబట్టి నేను ఒక్క చుక్క నీళ్ళు కూడా వేయలేదు. సో ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ పాత్రను తీసుకొని అందులోకి 1.5 గ్లాసుల నీళ్ళను పోసుకొని ఈ ఇడ్లీ పాత్రను తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసి దీన్ని హై ఫ్లేమ్లో ఈ నీళ్ళను మరిగించుకుంటూ ఉండండి. ఈ నీళ్లు మరిగే లోపల మనం ఇడ్లీ ప్లేట్లను తీసుకొని ఇడ్లీ ప్లేట్లలో కొద్దిగా ఇలా ఒక చుక్క నూనెను వేసుకొని గ్రీస్ చేసుకోండి. ఇలా నూనెని గ్రీస్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఈ ఇడ్లీ ప్లేట్లో పెట్టేసుకోండి. పెట్టేసుకొని ఇడ్లీ స్టాండ్లో ఫస్ట్ ఒక ఎంటీ ప్లేట్ను పెట్టుకోండి. ఇలా ఎందుకు పెట్టుకోవాలో కూడా నేను తర్వాత చెప్తాను. ఇలా ఎంటీ ప్లేట్ను పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఇడ్లీ పెట్టుకున్న ప్లేట్ని ఈ ఇడ్లీ స్టాండ్లో పెట్టేసుకోండి. ఇదే విధంగా మీకు ఎన్ని ప్లేట్లు కావాలంటే అన్ని ప్లేట్లలో ఇడ్లీలు పెట్టేసి ఇలా ఎంటీ ప్లేట్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఒకవేళ మీరు వాటర్ అనేది ఎక్కువగా పోసినా సరే ఇడ్లీ మీదకి వాటర్ రాకుండా మీకు ఇడ్లీ అనేది చక్కగా స్టీమ్ అవుతాయన్నమాట. సో కొత్తగా ఇడ్లీలు పెట్టేవాళ్ళు ఈ విధంగా ఈ టెక్నిక్ పాటించారంటే మీకు ఫస్ట్ టైం చేసినా కానీ ఇడ్లీ అనేది చక్కగా వస్తాయి. సో ఇలా ఇడ్లీ స్టాండ్ని సెట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మరిగించుకున్న నీళ్ళల్లో ఈ స్టాండ్ని పెట్టేసుకోండి. పెట్టేసుకొని మూత పెట్టేసి ఈ ఇడ్లీలని మీడియం ఫ్లేమ్లోనే ఒక 10 నుంచి 12 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి మీ చేతిని ఒకసారి తడి చేసుకొని ఇడ్లీలను ఇలా టచ్ చేసి చూసారంటే మీ చేతికి పిండేమీ అంటుకోలేదు అంటే ఇడ్లీలు చక్కగా ఉడికిపోయినట్లే. సో ఇప్పుడు ఈ ఇడ్లీ స్టాండ్ని తీసుకొచ్చి పక్కన పెట్టేసుకొని జస్ట్ 1 నిమిషం పాటు అలా వదిలేసేయండి. వెంటనే కనుక ఇడ్లీని తీసేశారంటే మీకు ఇడ్లీ అనేవి ఇరిగిపోయినట్లు వస్తాయన్నమాట. సో అందుకని 1 నిమిషం వదిలేసి 1 నిమిషం తర్వాత ఒక స్పూన్ని తీసుకొని దాన్ని ఈ విధంగా నీళ్ళతో తడి చేసుకొని ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లో నుంచి ఇడ్లీని తీసేసుకోండి. సో ఇడ్లీ చూసారా రవ్వ వేసినట్లుగా ఎంత బాగా వచ్చాయో చూస్తేనే అర్థమవుతుంది కదా. అలాగే చాలా సాఫ్ట్గా ఉన్నాయి, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. ఈ ఇడ్లీల్ని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే పల్లీ చట్నీ అండ్ కరివేపాకు కారంతో సర్వ్ చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. సో మనకి ఫస్ట్ డే ఇడ్లీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు 2వ రోజు వచ్చేసి నేను ఇదే పిండితో క్రిస్పీ క్రిస్పీగా దోశని ఎలా వేసుకోవచ్చో చూపిస్తాను. ఈ దోశని వేసుకోవడానికి ఫస్ట్ ఈ పిండిలో నుంచి కావాల్సినంత పిండిని తీసుకున్నాను. తీసుకొని ఇందులోకి దోశ క్రిస్పీగా రావడం కోసం 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వని వేసుకోండి. అండ్ అలానే 1/2 టేబుల్ స్పూన్ పంచదారని వేసుకోండి. ఇలా పంచదార వేసుకోవడం వల్ల మీకు దోశ అనేది మంచి రంగులో వస్తుందన్నమాట. దోశ తీపిదనం అనేది ఏమీ రాదు, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. వేసుకొని ఫస్ట్ నీళ్ళేమీ వేయకుండా ఈ రవ్వ అంతా కూడా చక్కగా పిండిలో కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అవసరమైన నీళ్ళను పోసుకొని ఈ పిండిని దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా గరిట జారుగా కలుపుకోవాలి. ఇక్కడ నేను మీకు పిండి అంతా కూడా కలిపిన తర్వాత చూపిస్తాను. చూసారా ఇలా ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకొని పక్కన. ఇప్పుడు దోశలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక దోశ ప్యాన్ పెట్టుకొని పెనాన్ని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. ఎప్పుడైనా సరే దోశ వేసుకునేటప్పుడు మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు. ఎక్కువ వేడిగా ఉందంటే మీకు దోశ అనేది పెనానికి చుట్టుకుపోతుంది. సో అందుకని మీడియం ఫ్లేమ్లో కొద్దిగా వేడి చేసుకోవాలి. ఇలా వేడైన పెనం మీద కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి. ఇలా చేశారంటే ప్యాన్ అంతా కూడా ఒకటే వేడిలో ఉంటుంది అన్నమాట. అప్పుడు దోశ వేసుకున్నారంటే ప్యాన్కి చక్కగా స్టిక్ అయిపోయి దోశ అనేది చక్కగా కుక్ అవుతుంది. సో ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి పెట్టేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ఒక గరిటెడు వేసుకొని పెనమంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. మీరు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా ఈ దోశని వేసుకోవచ్చు. దోశని వేసుకున్న వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పిండంతా కూడా ఉడికిన తర్వాత ఇలా 1 టీ స్పూన్ నూనెని వేసుకొని దోశ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల దోశ చాలా క్రిస్పీగా వస్తుంది అన్నమాట. సో ఆయిల్ని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ ప్యాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా కూడా ఈవెన్గా ఎర్రగా కాలే వరకు కాల్చుకోవాలి. సో ఇక నేను మీకు దోశ అంతా కూడా చక్కగా కాలిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా ఇలా
కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకోవడం ఇదే విధంగా మీకు ఎన్ని దోసలు కావాలంటే అన్ని దోసలు వేసుకోండి సో ఇలా వేసుకున్న దోసల్ని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి చాలా క్రిస్పీగా అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు సో రెండో రోజు దోసల పార్ట్ అయిపోయింది ఇక మూడో రోజు వచ్చేసరికి నేను ఇదే పిండితో పొంగనాలు అండ్ అప్పాన్ని ప్రిపేర్ చేశాను ఈ పొంగనాలు అండ్ అప్పాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో కూడా మీతో షేర్ చేసుకుంటాను సో కావాల్సినంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి తీసుకొని అందులోకి కొద్దిగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా అలాగే మీ దగ్గర ఉంటే కొద్దిగా తురిమిన క్యారెట్ని కూడా వేసుకోండి అండ్ అలానే ఒక టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోండి అలాగే కొద్దిగా టమోటా ముక్కలను కూడా వేస్తున్నాను నేను మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే వేసుకోకపోయినా కానీ పర్వాలేదు ఇవన్నీ వేసుకొని మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఈ పిండిని చక్కగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకుంటే మనకి పొంగనాలు వేసుకోవడానికి పిండి రెడీ అయిపోయినట్లే ఇప్పుడు పొంగనాలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇలా పొంగనాలు ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకోండి ఈ పొంగనాలు ప్యాన్ వేడయిన తర్వాత ఇలా ఒక్కొక్క గుంతలో కొద్దిగా కొద్దిగా నూనెను వేసుకొని ఈ నూనె వేడయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఈ గుంతల్లో 1/3 వంతు వరకు వేసుకోండి మరీ ఫుల్గా వేసుకున్నారంటే ఇవి పొంగుతాయి అన్నమాట సో అందుకని 1/3 వంతు వరకు వేసుకొని వీటిని లో టు మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఒకవైపు చక్కగా కాలిన తర్వాత మళ్ళీ వీటిని రెండో వైపుకు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా చక్కగా కాల్చుకున్నారంటే మనకి ఎమ్మి ఎమ్మిగా టేస్టీగా పొంగనాలు కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు ఇదే పిండితో ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా అంటే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కలిపి పెట్టుకున్నాం కదా ఈ పొంగనాలు వేసిన పిండి మిగిలింది సో అదే పిండితో నేను అప్పం కూడా వేశాను ఈ అప్పం వేసుకోవడానికి ఫస్ట్ ఇలా అప్పం ప్యాన్ పెట్టుకోండి పెట్టుకొని ఆయిల్తో ఇలా గ్రీస్ చేసుకోవాలి ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా వేసుకొని దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని చక్కగా లోపల వరకు ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత దీన్ని మళ్ళీ రెండో వైపుకు కూడా తిప్పుకొని రెండు వైపులు కూడా చక్కగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని దీన్ని అల్లం చట్నీతో ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అల్లం చట్నీ రెసిపీ కావాలంటే మన ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి వీలైతే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను సో మనకి మూడో రోజు పొంగనాలు అండ్ అప్పంతో అయిపోయింది ఫస్ట్ రోజు ఇడ్లీ ప్రిపేర్ చేసేసుకున్నాం రెండో రోజు క్రిస్పీ క్రిస్పీ దోశ ప్రిపేర్ చేసేసుకున్నాం మూడో రోజు పొంగనాలు అండ్ అప్పం ప్రిపేర్ చేసేసుకున్నాం ఇక నాలుగో రోజు వచ్చేసి నేను ఇదే పిండితో ఊతప్పాన్ని ప్రిపేర్ చేశాను ఊతప్పాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సినంత పిండిని తీసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని కలిపేసుకున్నాను కలిపేసుకొని ఇలా కొద్దిగా మందపాటి దోశలాగా వేసేసుకొని దీని మీద సన్నగా తరిగిన ఉల్లిపాయ కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా అలాగే సన్నగా తరిగిన టమోటా కొద్దిగా తురిమిన క్యారెట్ కొద్దిగా వేసుకొని దీనిపై నుంచి కొద్దిగా ఆయిల్ని వేసుకొని గరిటతో ఇలా ప్రెస్ చేసుకున్నారంటే మీకు ఇవన్నీ కూడా చక్కగా అతుక్కుపోతాయి ఇలా అతుక్కున్న తర్వాత ఇప్పుడు దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే చక్కగా కాల్చుకోవాలి ఇది ఒకవైపు చక్కగా కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని రెండో వైపు కూడా చక్కగా కాల్చేసుకోండి ఇలా కాల్చేసుకున్నారంటే మనకి ఎమ్మి ఎమ్మిగా ఊతప్పం కూడా రెడీ అయిపోయింది సో ఊతప్పం అయిపోయింది కదా సో మీరు కావాలంటే ఇదే పిండితో పునుగులను కూడా వేసుకోవచ్చు పునుగులను వేసుకోవడానికైతే కావలసినంత పిండిని గిన్నెలోకి తీసుకొని అందులోకి పునుగులు వేసుకోవడానికి సరిపడా కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొద్దిగా మైదా పిండిని వేసుకొని కలుపుకోండి కలుపుకున్న తర్వాత కొద్దిగా జీలకర్రని కూడా జీలకర్ర అండ్ రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని మామూలుగా పునుగుల పిండి ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా ఆ కన్సిస్టెన్సీలో కలుపుకొని ఇలా పునుగులను కూడా వేసుకోవచ్చు మీరు కావాలంటే చెప్పాను కదా ముందుగానే ఇదే పిండితో మసాలా దోశ ఎగ్ దోశ ఆనియన్ దోశ ఇలా రకరకాలుగా దోశలు వేసుకోవచ్చు ఈ మీరు ఒక్కరోజు ఈ ఒక్క పిండిని ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే 7 రోజుల పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్కి రకరకాలుగా టిఫిన్ చేసి సర్ప్రైజ్ చేయొచ్చు సో వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు రోజుకు ఒక రకం టిఫిన్ తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి కదా కానీ రోజుకు ఒక రకం ప్రిపేర్ చేసుకోవాలంటే మనం రోజుకు ఒక బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి అలా ప్రిపేర్ చేసుకోవడం అంటే చాలా కష్టం కదా అలా కాకుండా ఇలా ఒక్కరోజు ఒక బ్యాటర్ని ప్రిపేర్ చేసేసుకొని వారం రోజుల పాటు మనకు నచ్చిన టిఫిన్ని ప్రిపేర్ చేసి మన ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వచ్చు చాలా
చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు నచ్చితేనే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో కొంచెం లెంతీ అయింది, ఎందుకంటే చాలా రకాలు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో మీరు ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మరిన్ని ఎమ్మీ టేస్టీ రెసిపీస్ కోసం పెండెన్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనే ఉన్న గంటను కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.